అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈ నెల ఆగస్టు 9న మెడికల్ కళాశాల హాస్పిటల్ సెమినార్ రూమ్ నందు ఇంత పైశాచికంగా చెప్పుకోవడానికి వీల్లేనంతగా ఒక 2వ సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థులని హింసించి నరకం అంటే ఏంది ఇలాగుంటుందా అని చూపించి మళ్ళీ చంపారు. దీనికి కారణాలు ఎన్నో, వదంతులు ఎన్నో వస్తున్నాయి, కానీ కారణం ఏదైనా కూడా ఒక పీజీ విద్యార్థిని ఇలాగ చేయడం అనేది మేము బహిరంగంగా అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఒక డాక్టర్కి రాత్రిపూట రక్షణ లేకపోతే అది ఒక హాస్పిటల్లో ఒక సెమినార్ రూమ్లో ఆమె ఎంత హింసించి చంపడం అనేది అసలుకి ఈ తలుచుకుంటేనే అసలుకి ఎంతో బాధగా అనిపిస్తుంది. దీనికి కోల్కతా మొత్తం అందరూ ముక్త కంఠంతో ఖండించినా కూడా గవర్నమెంటు కనీసము ఏమాత్రము ఇంతవరకు ఎవరు ఏమి అనేది కూడా కనీసం శిక్ష విధించకుండా, కనీసం వాళ్ళని దోషుల్ని పట్టుకోకుండా ఇంతవరకు తాత్సారం చేస్తుంది. ఇది మేమందరము ఖండిస్తున్నాము. ఈరోజు మొత్తం దేశమంతా, ఈవెన్ మన వేరే దేశాల్లో కూడా దీనికి అమెరికాలో టైమ్ స్క్వేర్లో కూడా దీన్ని ప్రొటెస్ట్ చేశారు, దీన్ని ఖండిస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా, డాక్టర్స్ అందరూ వాళ్ళ అసోసియేషన్ దీన్ని ఖండన ఒకటి మనకు ఖండిస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు. మనం చేసేది ఒక లేడీ డాక్టర్ అనే కాదు, ఎవరైనా సరే ఇంతకుముందు జరిగిన ఎన్నో హత్యలు, నిర్భయ కేసు కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఈ లేడీ ఎవరైనా సరే, ఎవరికైనా సరే, ఎవరైనా లేడీని టచ్ చేయాలంటే భయపడే శిక్షలు, కఠినమైన శిక్షలు తీసుకురావాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అలాగే దీన్ని త్వరగా సాల్వ్ చేసి ఇట్లాంటి ఇంకోసారి జరగకపోకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేసి త్వరగా శిక్ష పడితే పేషెంట్ కూడా ఆమె ఆత్మ శాంతిస్తుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఓకే, సో మీరు తొందరగా ఇలాంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి పెద్ద అధికారి కొడుకులైనా సరే, మీరు ఎప్పుడైతే ఇట్లాంటి వాటిని కఠినంగా శిక్షిస్తారో మీ మీద కూడా నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళని కఠినంగా శిక్షించకపోవడం వల్లే కదా దేశవ్యాప్తంగా ఇంత అరాచకాలు అనేది అన్నీ దానికి అందరూ ఖండిస్తూ ఈరోజు ఇచ్చేస్తున్నారు. సో మేము 24 గంటలు ఓపీడీలు క్లోజ్ చేస్తూ ఎమర్జెన్సీస్ రన్ చేస్తాము. 24 గంటలు ఓపీడీస్ క్లోజ్ చేస్తూ ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. మరి కర్ణ కఠోరంగా ఆమెను రేప్ చేసి చంపున్నారు, దాన్ని కప్పిపుచ్చడానికి చాలా ఎత్తులు పైఎత్తులు వేశారు, కానీ మేము ఊరుకోం. మా డాక్టర్లు, మా వైద్య సిబ్బంది, మా ఫార్మసీ అసోసియేషన్, మా డెంటల్ అసోసియేషన్, మా నర్సింగ్ డిపార్ట్మెంట్, ఈవెన్ కూడా కామన్ పీపుల్ కూడా కదిలి వస్తున్నాం. ఈ ప్రొటెస్ట్ని మేము ఇక్కడే వదలం, ఇంకా పైఅంచులకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలానే ఎప్పుడు మన డాక్టర్ని దేవుడు దేవతలుగా భావిస్తారు, తర్వాత హాస్పిటల్ని గుడిగా భావిస్తారు. అలాంటి గుడిలోనే ఒక దేవతకి భద్రత లేనప్పుడు ఒక మహిళకి ఎక్కడగా భద్రతగా ఉంటుంది? కాబట్టి ఇది ప్రతి ఇంట్లో, ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అక్కడ జరిగింది, రేపు మన ఇంట్లో జరగచ్చు. కాబట్టి ప్రతిదాన్ని మనం ఖండిస్తూ ఉంటేనే దానికి శిక్ష, ప్రతిశిక్ష అనేది పడుతుంది. డాక్టర్స్ అనే కాదు, ఒక డాక్టర్ కాదు, ఒక సిస్టర్ కాదు, ఎవరైనా సరే మహిళలకు ఇలాంటి దౌర్భాగ్యం జరగకూడదు. ఎందుకంటే మహిళలు అందరూ ఒకటే. మొన్న చిల్మతూ దగ్గర 8 సంవత్సరాల అమ్మాయిని ఇలాగే చంపారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం, ఇలా చూడకూడదు. మనమందరం కూడా ఒకటి కావాలి. ప్రజలందరూ కూడా ఓన్లీ డాక్టర్స్ అని కాదు, స్టాఫ్ అని కాదు, లేడీస్ ఎవరైనా ఒకటే. కాబట్టి మీరందరూ ముందుకు రావాలి, మీరందరూ ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు తోయాలి. మీరందరూ మాకు ఎప్పుడు సహకారం ఉంటుందని, మేమందరము లేడీస్ ఎవరికి కూడా ఏది జరగకూడదని, ఒక నర్సెస్సే కాదు, ఒక డాక్టర్సే కాదు, ఒక టీచరే కాదు, ఒక క్లర్కే కాదు, ఎవరైనా సరే, ఏ లేడీకైనా సరే ఇలాంటిది జరగకూడదు. ఇలాంటి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి. హాస్పిటల్లో సిస్టర్స్, స్టాఫ్లు, నర్స్, డాక్టర్స్, లేడీ డాక్టర్స్ నైట్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. మీరు హాస్పిటల్ చూస్తూనే ఉన్నారు, అక్కడ ఒక వార్డు ఉంది, ఇక్కడ ఒక వార్డు ఉంది, డాక్టర్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. లేడీస్ మిడ్ నైట్ 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు ఎమర్జెన్సీ పాయిజన్ కేసెస్, డెలివరీ కేసెస్, న్యూబార్న్ కేసెస్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ కేసెస్ అన్ని బాగా చూడాలంటే మేమంతా ధైర్యంగా ఉండాలి. మేము ధైర్యంగా ఉండాలంటే ప్రభుత్వ రక్షణ మాకు కావాలి. ప్రభుత్వ రక్షణ లేదంటే మేము ఎలా ధైర్యంగా డ్యూటీ చేయగలుగుతాం? మరి ప్రతి ఒక్కరిని చూసి భయపడాల్సి వస్తుంది. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు మాకు అందరూ తెలియదు కదా. మంచివాళ్ళు ఎవరో తెలియదు, చెడ్డవాళ్ళు ఎవరో తెలియదు. రండి, మా కేసు మారలేదు అంటారు. ఆ వార్డు నుంచి వార్డుకు ఒక సిస్టర్ రావాలి, ఒక డాక్టర్ రావాలి, ఎలా వస్తారు? మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించమని గవర్నమెంట్ని
వేడుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.